ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే మనం కండెన్సర్ గురించి మాట్లాడదాం. సో ఏసీస్లో ఏంటంటే మెయిన్ కండెన్సర్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో టాప్ టూ బ్రాండ్స్ తీసుకున్నట్టయితే ఒకటి శాంసంగ్, ఒకటి ఎల్జీ, ఎక్కువ సేల్ అయ్యేది. సో ప్రాపర్ కండెన్సర్ అండ్ దీంట్లో ఉన్న డ్యూరోఫిన్ కండెన్సర్ గురించి మాట్లాడదాం టెక్నాలజీ. సో దీంట్లో చూసినట్టయితే డ్యూరోఫిన్ అనే మెటీరియల్ ఉంటుంది, డ్యూరోఫిన్ అనే టెక్నాలజీ ఉంటుంది. ఇది మేడ్ విత్ లైక్ క్రోమియం ప్లస్ జిర్కోనియం అంటే సిఆర్ ప్లస్ జెండర్ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది. సో ఇది అలాయ్ మెటీరియల్ కూడా అంటారు. ఇది హైలీ యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ లగ్జరీ కార్స్లో యూజ్ చేస్తారు ఈ మెటీరియల్ని. అదేవిధంగా చూసినట్టయితే మనకు ప్రాపర్ కండెన్సర్ అనేది ఏంటంటే మీకు అది బాగుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ డ్యూరబిలిటీ పరంగా అయితే చూసినా కానీ రెండు కూడా బాగానే ఉంటాయి, అది కూడా బాగుంటుంది కాపర్ కూడా. బట్ కాపర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కాపర్ అనేది వన్స్ కూల్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, ఫస్ట్ కూలింగ్ అయితే మాత్రం స్టేబుల్గా కూలింగ్ అనేది మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా డ్యూరోఫిన్ అనే మెటీరియల్ అనేది ఏంటంటే మీకు కాపర్తో కంపేర్ చేస్తే 36% మోర్ థిక్నెస్ ఉంటుంది. సో థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకు ప్రాబ్లమ్స్ అనేది తొందరగా రావాలి. అదేవిధంగా చూసినట్టయితే యాంటోకరిజన్ ఉంది. సో యాంటోకరిజన్ వల్ల ఏంటంటే అవుట్ సైడ్ కంప్రెసర్ కండెన్సర్ బయట ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా కానీ రైన్ అయినప్పుడు కానీ వర్షం పడినప్పుడు కానీ వాటర్ స్టోరేజ్ అవుతుంది కండెన్సర్లో. సో వాటర్ స్టోరేజ్ అయినప్పుడు ఏంటంటే అది రస్ట్ రావడం కానీ కరిజన్ ఫామ్ అవ్వడం కానీ జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు కాపర్కి యాంటీ రస్టెడ్ కోటింగ్ అనేది ఏమి లేదు, అదే డ్యూరోఫిన్ దగ్గర యాంటీ రస్టెడ్ కోటింగ్ వస్తుంది క్రోమియం ప్లస్ జిర్కోనియంతో పాటు సిఆర్ ప్లస్ ZR అంటారు. సో దాంట్లో ఏంటంటే మనకు వాటర్ స్టోరేజ్ అయినా కానీ మనకేంటంటే రస్ట్ కానీ కరిజన్ కానీ రావద్దు, అది డిఫరెన్స్. అది ఇంకోటి ఏంటంటే ఇది డ్యూరోఫిన్ మెటీరియల్ అనేది మీకు ప్యారలల్ ఫ్లో ఉంటుంది. అదే కాపర్ మెటీరియల్ అనుకోండి వన్స్ కూలింగ్ గ్యాస్ ఇన్సైడ్గా వెళ్ళిన తర్వాత మొత్తం సీరియల్ వైజ్గా రావాల్సి వస్తుంది. సో దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది ప్యారలల్ ఫ్లోగా ఉంటుంది కాబట్టి దేంట్లో నుంచైనా వెళ్ళచ్చు, దేంట్లో నుంచైనా రావచ్చు. సో చిన్న డెమో అనమాట. సో 5 times లార్జర్ హీట్ ఎక్స్చేంజర్ అనమాట, కాపర్తో కంపేర్ చేస్తే డ్యూరోఫిన్ అనేది 5 times లార్జర్ హీట్ ఎక్స్చేంజ్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే స్ట్రాంగర్ అగెన్స్ట్ కరిజన్ కూడా మీకు.